సరే చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 ఏళ్లలో ఆయన చేస్తున్నటువంటి పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఆయన పరిపాలన అయితే ఏమీ లేదండి, పరిపాలించట్లేదు ఆయన. ఆయన ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏం పరిపాలించట్లేదు. పరిపాలించేవాడు అయితే ఇంట్లో కూర్చొని చేయడు కదా. అతను ఇంటికి పరిమితం అవుతున్నాడు, వీటికి ఇది ఆఫీసులకి పరిమితం అవుతున్నాడు తప్ప ఆయన ఏమి ప్రజా జీవితంలో ప్రజలు ఏం జరుగుతుంది, అసలు బయట ఏం జరుగుతుంది, ప్రజలే ఎంత ఇబ్బంది పడుతున్నారు, అసలు ఏ సమస్య ఉంది, సమస్య తీర్చు ఏ సమస్య ఉందో అడుగుదామని కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు. అంటే అసలు వాళ్ళ సమస్యలన్నీ కూడా నా పాదయాత్రలోనే ప్రతి గ్రామం తిరిగాను, ప్రతి వాడ తిరిగాను, అందరి సమస్యలు తెలుసుకున్నాను, ఈరోజు దానికి తగ్గట్టుగానే నా పరిపాలన సాగుతోంది, అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఇంకా అందరు కన్నీళ్లు తుడిచేసినట్టే మేము అని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పుకుంటున్నారు కదా. నిజంగా ఇస్తున్నటువంటి పథకాలతోటి వీటితోటి ప్రజల సమస్యలన్నీ తొలగిపోయినాయండి? లేదండి, ప్రజల సమస్యలు తొలగలేదండి. వీళ్ళైతే మాత్రం నెక్స్ట్ 175 సీట్లు మాకు వచ్చేస్తాయి, మళ్ళీ మేమే 175 సీట్లు చేజిక్కించుకుంటామని చెప్పుకోవడానికి తప్ప కానీ ఇవి ఇప్పుడు ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేదండి. వీళ్ళ పాదయాత్రల వల్ల కానీ వీళ్ళ ప్రజా సమస్యలు తీర్చడం విషయంలో వీళ్ళ పథకాలు ఏమి ఉపయోగపడట్లేదండి. వీళ్ళు ఏంటంటే కొంత సొమ్ము వేస్తున్నామని చెప్పేసి అలాగ ప్రలోభ పెట్టి ఓటు బ్యాంకు కింద మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యల గురించి ఆలోచించే పరిస్థితి లేదండి ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వము కూడా అమలు చేయలేదు అటువంటి సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం, ముఖ్యంగా అమ్మ ఒడి కావచ్చు లేదంటే ఆసరానో ఇంకొకటని చెప్తున్నారు. నిజంగా ఈ పథకాలు ప్రజలకి ఉపయోగపడేవైనా, ఎక్కడైనా ఉపకారం చేసేటువంటి పథకాలుగానే కనిపిస్తున్నాయి? లేదండి, అవి అయితే ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ఇప్పుడు ఒక 10,000 అకౌంట్లు వేసేయటం, లేకపోతే ఇప్పుడు పిల్లలకి అన్నారు. ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు చెప్పింది 8 లక్షల మందికి అని చెప్పారు. అసలు 100,000 మందికి ఏమీ ఇట్లేదు, వాళ్ళు మొత్తం అంతా తగ్గిపోయింది. ఇంచుమించు వాళ్ళు అన్న దానికి, వాళ్ళు కేటాయించిన దానికి అసలు సంబంధం లేదు. ఎక్కడికక్కడ తగ్గించారు అది కూడా, దాంట్లో కూడా నొక్కుతున్నాము, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు కదా. బటన్ నొక్కుతున్నారు, బటన్ నొక్కి ప్రభుత్వమే తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం అయితే కాదు. ఇప్పుడు ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో, ఈ పథకాలు వాళ్ళు కేటాయించిన అమౌంట్ కూడా అది వివిధ కార్పొరేషన్లో అమౌంట్, ఎస్సీ కార్పొరేషన్, ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్ నిధులన్నీ పట్టుకొచ్చి వీళ్ళు ఏదో బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో వేస్తున్నామని మబ్బి పెడుతున్నారు అంతే. అక్కడ అభివృద్ధి అంతా ఆగిపోయింది కదా. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఎంత ఫండ్స్ ఇచ్చేది, వాళ్ళు ఎంత స్థిరపడేవారు, ఆ ఫండ్స్ వల్ల ఇవాళ ఏమైంది, ఆ ఫండ్స్ లేవు కదా. ఆ ఫండ్స్ మొత్తం ఎస్సీ బీసీ ఓసీ ఓసీ కార్పొరేషన్ అని పెట్టారు. ఓసీ కార్పొరేషన్ ఏమైంది, 2,000 కోట్లు సంవత్సరానికి 2,000 కోట్లు కేటాయిస్తున్నాం అని చెప్పారు. సంవత్సరానికి 2,000 కోట్లు కేటాయించారు వాళ్ళు. ఇవి మొత్తం ఈ అమ్మఒడి బామ్మఒడి ఈ ఒళ్ళన్నీ కలిపి మేమంతా కాపు కార్పొరేషన్కి ఇంత చేసేసాం అంత చేసేసాం అని చెప్తున్నారు వాళ్ళు. అదంతా నిజమంటారా? ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే రేపు ఒద్దురు ప్రజలు తీవ్రంగా దీన్ని ఖండించి బుద్ధి చెప్తారు. అంటే ఈ రోజున 3.5 ఏళ్లలో అసలు వీళ్ళ తాలూకు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు? అసలు అభివృద్ధి ఏమి లేదండి, అభివృద్ధి అయితే ఏమి లేదు. 3.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి అయితే ఏమి లేదు. వీళ్ళు ఓన్లీ ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు అంతే. ఇవాళ 1 సంవత్సరం ఉన్నారు, ఇంకా ఎలక్షన్ ఉండగానే 175 సీట్లు మాయంటారు. ఇంకా ఏంటంటే అప్పుడే ఎలక్షన్ గురించి ఆలోచన వీళ్ళకి, అంటే ఫస్ట్ నెగ్గిన దగ్గర నుంచి ఎలక్షన్ గురించి ఆలోచనే. ఇక్కడ ప్రజల గురించి కానీ, లేకపోతే ప్రజా సమస్యల గురించి కానీ, ఇవాళ రోడ్ల పరిస్థితి, రోడ్లు ఎంత దారుణంగా తయారైపోయినాయండి మొత్తం. ఆ రోడ్లు అదైనా ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శ ఎంతుంటే రోడ్లు వేయించారు అదైనా కొద్ది కొద్దిగా అక్కడక్కడ. ఈ ఫండ్స్ అన్నీ పట్టుకెళ్ళి ఈ అమ్మఒడి బామ్మఒడి లేకపోతే ఆ విధంగా ఈ పథకాలు అన్నీ కూడా వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం సృష్టించుకున్నాయండి. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈ పథకాలు ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందు ఉన్నాయంటే ఓన్లీ పెన్షన్లని, లేకపోతే ఇళ్ళ స్థలాలు ఇళ్ళ దానికి కేటాయించి అమౌంట్ ఇచ్చేవారు తప్ప కానీ పేద ప్రజల కోసం రేషన్కి సంబంధించి. అంతేగాని ఈ పథకాలు స్పెషల్గా ఇతను ఈ ఓటు బ్యాంకుని పెంచుకోవడం గురించి, మళ్ళీ ఏదైతే ఇదిగో 170 సీట్లు మళ్ళీ మేమే గెలుచుకుంటాం అంటున్నాడు చూసారా, ఆ దాని గురించే ఆతృత పడుతున్నాడు తప్ప ఇక్కడ పరిపాలన అనేది లేదండి 3 సంవత్సరాలన్నరలో.
అంటే మరో పక్కన చూస్తే అసలు వాస్తవంగా ఈ రోజున సామాన్యులు సగటు మనిషి ఎక్కడైనా కూడా ఇంటిని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి లేదంటే తన జీవనం సాగించేటువంటి ఇది పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే గతంలో సంపాదించుకున్నప్పుడు రోజులు కానీ ఇవాళ ఎగ్జాంపుల్కి మీరే ఉన్నారు, ఒక 15,000 ఉద్యోగి అయితే మీరు ఆ రోజున మీ పరిస్థితి ఎలా ఉండేది, ఈ రోజున అదే 15,000 సంపాదనతో మీ కుటుంబ పోషణ అనేది మీరు చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నారా సామాన్యులు? లేదండి, అసలు లేదండి. ఎందుకంటే ఇవాళ అన్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేశారు ఈ జగన్. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్ ఓన్లీ మీ ఇష్టం, మీరు ఎంత పెంచుకుంటారో పెంచేసుకోండి రేట్లు, నాకు నా వాటా నాకు ఇచ్చేసేయండి అని చెప్తున్నాడని ప్రజల్లో టాక్. ఇవాళ కంపెనీలతో మాట్లాడేసుకునే వీళ్ళు చుట్టూరు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ మంత్రులు అది అంటున్నారు చూసారా, వీళ్ళందరూ బినామీలు అనమాట. ఇప్పుడు జగన్కి బినామీలు వాళ్ళందరూ, వీళ్ళు మంత్రులు కాదు. వీళ్ళు ఇవాళ 2,50,000 ఎకరం ఉందంట మొత్తం రాష్ట్రంలో. ఆ 2,50,000 ఎకరం కూడా అన్ని జిల్లాల్లో ఉంది, 13 జిల్లాల్లోనే ఉంది. 2,50,000 ఎకరంనే 13 జిల్లాల్లో మంత్రులు ఈ 2,50,000 ఎకరాలకి బినామీలు అంటండి. ఎలా ఉందో చూడండి, 2,50,000 ఎకరాలు మళ్ళీ మంత్రివర్గం అంతా కూడా బినామీలోనే. ఇంక వీళ్ళు పరిపాలన ఏం చేస్తారండి? వీళ్ళు ఎంతసేపు ఈ బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి, లేకపోతే వీళ్ళు ఇప్పుడు కబ్జాలు చేసినవి, లేకపోతే వీళ్ళు అరాచకాలు సృష్టించిన కేసుల్ని, లేకపోతే ఈ ఏంటి మర్డర్ కేసుల్ని కాపాడుకోవడానికి వీళ్ళు కోర్టుల చుట్టూరు తిరగడానికి, నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజలకైతే ఎక్కడ ఈ అధికారం వాళ్ళు సమస్యలు తీర్చడానికి ఉపయోగిస్తున్నారని మేము అనుకోవట్లేదండి. ముఖ్యంగా ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా పోలీస్ వ్యవస్థను కూడా మనం చూస్తున్నాం కదా, సామాన్యులు ఎవరైనా కూడా బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడుకోవడం కానీ లేదంటే ఒక ఏదైనా ప్రభుత్వం తాలూకు విధానం నచ్చని సమయంలో దానిపైన నిరసన తెలిపేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ భావాల్ని బయటకు వ్యక్తపరచుకునే పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది? భావాలను వ్యక్తపరిస్తే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారట. ప్రజెంట్ జరిగేది ఏంటంటే ఎవరైనా ఏంటి ఇలా జరుగుతుంది, ఇది ఈ తీరేంటి అని ఏమైనా ప్రశ్నిస్తే కనుక వెంటనే కేసులు పెట్టడం, వాళ్ళని పోలీసులతో చిత్రహింసలు పెట్టించి అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి విపరీతంగా వాళ్ళని దేహశుద్ధి చేయడం, ఇదే పని కింద పెట్టుకున్నాడండి ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు. అలాగే మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేని కానీ వాళ్ళు బయట మాట్లాడుతున్నది కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి తీరు కూడా చూస్తూ ఉన్నాం కదా, అసలు ఎలా ఉన్నాయండి ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు వాడుతున్నటువంటి భాష? అసలు అసెంబ్లీ సమావేశాలు కూడా చూస్తూ ఉంటాం కదా, ఆ సమావేశాల్లో కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందనుకుంటున్నారు? అసలు అసెంబ్లీ సమావేశాలు నడుస్తాయని ఎవరికి తెలియదండి. అసలు అసెంబ్లీ సమావేశాలు అంటే ఇంతకు ముందు ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు ఎమ్మెల్యేలు, మంత్రులు దానికి సమాధానం చెప్తారు, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏం రేస్ చేస్తున్నారని ప్రజలు ఆతృతగా చూసేవారండి. ఇప్పుడు అసలు చూసే పరిస్థితి లేదండి, అసెంబ్లీని చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు బూతులు తిట్టుకోవడం అనే వాళ్ళని వీళ్ళో వీళ్ళని వాళ్ళో తప్ప ఇంతకు ముందు పరిపాలించిన వాళ్ళనేమో ఇప్పుడు పరిపాలించే వాళ్ళు, ఇప్పుడు పరిపాలించే వాళ్ళనేమో ఇంతకు ముందు పరిపాలించే వాళ్ళు, నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు అని తిట్టుకుని కొట్టుకోవడం తప్ప వీళ్ళు ఎక్కడ ప్రజా సమస్య ఏది లేవనెత్తట్లేదండి అసెంబ్లీలో అయితే. ముఖ్యంగా ఈ 3.5 ఏళ్లలో మీ ప్రాంతం అంటే అమలాపురం ప్రాంతానికి జరిగినటువంటి అభివృద్ధి కానీ లేదంటే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే ముంపు గ్రామాలు ఎప్పుడు వరద వచ్చినా కూడా చాలా ఇది ఉంటుంది, వీళ్ళేమో మేమే ముందు చూస్తున్నాము, ఇటీవల కూడా 2-3 సార్లు వరదలు వచ్చినటువంటి పరిస్థితి, ఆ సమయంలో కూడా ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? అసలు లేదండి, అసలు స్పందనే లేదు, ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. అసలు ప్రజలే ఇంకా ఇప్పుడు ప్రజలు వాళ్ళకు వాళ్ళు స్వతహాగా ఇప్పుడు ఫండింగ్ చేసుకుని మళ్ళీ ప్రజలు ఏదైతే కొంతమంది చిక్కుకున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి, అంటే కొన్ని కొన్ని ఏరియాలు ఉంటాయి కదా, ఏరియాలు కొన్ని బాగున్న ఏరియాలు ఫండింగ్ చేసుకుని ఆ చిక్కుకున్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం అయితే ఒక్క రూపాయి కూడా దీనికి ఏం కేటాయించినట్టు కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చారండి? ఎక్కడికి వచ్చారు? ఎక్కడికే రాలేదు. అసలు ఏ ముంపు జరిగినప్పుడు కానీ, తుఫాన్లకు కానీ, వరదలకు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినట్టు ఎక్కడా లేదు. పోనీ మీకు ఏమన్నా ఉంటే చెప్పండి, మాకు చూపించండి. పోనీ ఇక్కడ అభివృద్ధి, ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటే ఏం చెప్తారు?
ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏముందండి? ఇదే బటన్ సీఎం అంటున్నారు కదా, అలాగే బటన్ నొక్కుతున్నాడు తప్ప ఇంట్లో కూర్చుని లేకపోతే ఆఫీస్కి ఆన్లైన్లో బటన్లు నొక్కుతున్నాడు తప్ప అభివృద్ధి అంటే ఎక్కడ వస్తుంది? వచ్చి తిరిగి ప్రాంతాల్లో తిరిగి ఎక్కడ ఏం కావాలి, ఏంటి, ఏ ఫండ్స్ కావాలి, ఎక్కడ ఏ ఫండ్స్ కేటాయింతే అభివృద్ధి చేయగలం, మనం ఇన్కమ్ సోర్స్ని ఎలా పెంచుకోగలం అని ఆలోచించుకుంటే అది చూస్తే తెలుస్తుంది, ఆలోచన వస్తుంది. అతను అసలు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకుండా, ఎవరి సమస్యలను పట్టించుకోకుండా, మంత్రులనేమో ఏదో వాళ్ళ పాలేరులాగా, పెద్ద పాలేరులాగా నియమించుకున్నట్టుగా ఉంది తప్ప కానీ మంత్రుల సలహా కానీ ఎమ్మెల్యేల సలహా కానీ ఎక్కడ తీసుకున్నట్టు ఏమి లేదండి. వాళ్ళ సలహాలు తీసుకుని ఉంటే కనుక అతను పరిపాలించినాడు అని అనుకోవచ్చు. అతను ఎక్కడ సలహాలు, ఎవరి సలహాలు తీసుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదని వాళ్ళు వాళ్ళకే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారని కూడా మాకు తెలిసింది ఈ మధ్యన. ఇంకో పక్కన చూస్తే ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మంత్రిగా కూడా ఉన్నారు, ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు అసలు? ఆయన ఏం చేసే పరిస్థితి లేదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అతను విధానం ఎలా ఉందంటే, అతని విధానం ఎలా ఉందంటే జస్ట్ అతను అనుకున్నదే చేస్తున్నాడు తప్ప ఈ మంత్రి సమస్య ఇక్కడ ఉంది, ఈ మంత్రి ఈ సమస్య చెప్తున్నాడు, దాన్ని ఏదో విధంగా మనం దాన్ని చేద్దామన్న సమస్య ఉంటే కదా అతనికి తెలిసేది. సమస్య ఇన్ని పరిస్థితి లేదు. అతను అనుకున్నదే, అతను ఏదైతే మనసులో అనుకుంటాడో అదే చేస్తున్నాడని, అందుకే నీ అంత పరిపాలన అంటున్నాం కదా, నీ అంతలా పరిపాలించినాడు తప్ప ఈ ఓటు బ్యాంక్ కోసం అంతా. ఈరోజు మరి ఈయన మూడు రాజధానులు కడతాము, ఖచ్చితంగా మూడు రాజధానులు కట్టిదేరతాం అంటున్నారు కదా, రాజధానుల వ్యవహారంలో అసలు వైసీపీ ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలిని ఎలా చూస్తారు అసలు? ఇదంతా గేమ్ అండి, గేమ్. ఇదేమే అతను ఏమో రాజధానులు కట్టి అంత నాయకత్వం ఏమీ లేదు అతని దగ్గర. ఇక్కడ రోడ్లే వేయలేని పరిస్థితిలో ఉన్నాడు అతను, రాజధానులు ఎక్కడ కట్టగలడండి? ఒక రాజధానికే దిక్కు లేదు. ఇక్కడ మూడు రాజధానులు కడతానని ఇదంతా గేమ్ అండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బినామీగా పెంచుకున్న ఆస్తులు, అదే ఈ బినామీలకి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తుల వాల్యూ పెంచుకోవడం గురించి వాళ్ళు చేసిన ఒక గేమ్ ఇది. ఇదంతా గేమ్, అంతకంటే ఏం కాదండి. మూడు రాజధానులు ఏం కాదండి అది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొకసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చేటట్టు కనిపిస్తూ ఉందా? లేదండి, ఇంకా అవకాశం ఎక్కడండి? అవకాశం అయితే ఏమి లేదు, ఇంకా అయిపోయింది. ఏంటంటే ఈలోపు చక్కబెట్టేసుకుందామని చూస్తున్నాడు ఇవన్నీ కూడానే. ఇంకా ఎవరో ఇంకా ఓటు వేయరని అర్థమైపోయింది అతనికేనే. ఈ అరాచకాలు, ఈ గుండాయిజం బాగా ప్రబలిపోతుంది ఇదిగో ఈ మధ్యన చూస్తున్నాం కదా, ఇంకా అతనికే అర్థమైంది. ఇంకా మనం ఎలాగా వచ్చే పరిస్థితి లేదు, ఈ గుండాయిజం చేయడం, భయపెట్టడం, డబ్బులు పంచడం ద్వారా మళ్ళీ నెగ్గుదామని చూస్తున్నాడు. కానీ ఇంకా అసాధ్యం అండి, అది జరగని పని అండి. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. మొన్న సర్వేలు కూడా చూసాం మేము, ఎన్డీటీవీ సర్వే ఒకటి చూసాం, 81% అసంతృప్తితో ఉన్నారని చెప్పి సర్వే వచ్చింది. ఆ విధంగానే ఉంది, ప్రజల్లో కూడా ఆ విధంగానే ఉంది, మేము చూస్తున్నాం కదా.